ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా చరణ్ కానీ రాజమౌళి గారు కానీ అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్ అండ్ అది మొత్తం మీరు జమినీని స్టూడియో నెక్స్ట్ని అడగాలి ఎందుకంటే ఈ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో మా ట్రిపుల్ ఆర్ టీమ్ వస్తుందా రాదా ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదు ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి దాంతో నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో సార్ తారక్ గారు సార్ అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయింది అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే ఇప్పుడేమో ఎవరు మీలో కోటేశ్వరుడు ఇప్పుడు సో అంటే దాంట్లో నుంచి అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఎలా కొత్త చూపించబోతున్నారు ఏంటి ఎవరు మీలో కోటేశ్వరులో ఎలాగైతే తేడా లేదో మీలో ఎవరు కోటేశ్వరులో కూడా ఏం తేడా లేదు ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఇస్ గోయింగ్ టు బి సేమ్ బట్ ఎస్ హోస్ట్ మారడం జరిగింది హోస్ట్గా నేను ఎంత కొత్తగా నేను ఇందులో చేయగలుగుతాననేది ఛాలెంజ్ సో అదే కొత్తతనం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ ఆ తర్వాత ఇది కూడా రెండు ఎంటర్టైన్మెంట్ కాకపోతే ఇదో కొద్దిగా జీనియర్స్తో ఉండేటువంటి ప్రోగ్రామ్ మీకు ఏది అనిపించింది ఎట్లా ఏమంటే ఇది ఒకటి సో ఇదేదో జీనియస్లు బాగా చదువేసుకొని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికెట్లు ఉన్నవాళ్లే ఈ ఆట ఆడతారు అనేది ఈ ఆట ఒక లక్ష్యం అది కాదండి ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్ ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్లలోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యూ గెయిన్ మీ జర్నీ మీ జీవితంలో మీరు చేసేటువంటి మీరు వినేటువంటి మాటలు కానివ్వండి మీరు చూసిన సంఘటనలు కానివ్వండి మీ ఆటుపోట్లు కానివ్వండి స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి సో ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్ బట్ ఇట్ ఈస్ అ గేమ్ సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ గెలుస్తామా ఏం గెలుస్తాం ఎంత గెలుస్తాం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తారు అది మాత్రం నా బాధ్యత అది